कार्यक्रम की सभाध्यक्ष वह निर्वहिस्त मित्रु चिलक चंद्रशेखर राव गारु इवाल्टि कार्यक्रम की मुख्य अतिथि वच्चिना मंत्रिवर्युलु अंबटि रांबाबु गारु मरो मुख्य अतिथिगा वच्चिना माजी मंत्रिवर्युलु डोक्क माणिक्यवर प्रसाद गारु वेदिक मीद వివిధ పార్టీల ప్రతినిధులు నాయకులు వారందరికీ పేరు పేరున గురంజేశ్వ విగ్రహావిష్కరణ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న మిత్రులారా గురంజేశ్వ ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే తెలుగు సాహిత్యం గురించి తెలుగులో గొప్ప గొప్ప కవుల గురించి సాహిత్యంలో వచ్చిన మార్పు గురించి ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న వేదిక మూన ఉన్న పెద్దలందరికీ జాష్వా గారి గురించి తెలిసిన విషయమే కానీ వేదిక ముందు ఉన్నటువంటి ఈ తరం యువకులకి చాలా మంది యువకులు నినాదాలు ఇస్తున్నారు కదా జై జై మాదిగానే నినాదాలు ఇస్తున్నారు కదా ఆ నినాదాలు ఇవ్వడానికి కనీసం అంటే 1895 అంటే ఇప్పటికి 130 సంవత్సరాల కిందట ఈ నేల మీద పుట్టినటువంటి గురంజేశ్వ తండ్రి పుట్టిన కులం తల్లి పుట్టిన కులం రెండు వేరు వేరు కులాలుగా చూస్తే తప్ప యాదవ కులం తండ్రి అయితే అరుంధతి కులం మాదిగ కులం తల్లి బాబు నాయన నినాదాలు ఇచ్చావు కదా చాలా సంతోషం జై జై మాదిగ వేదిక మీద చాలా మంది మాదిగలు ఉన్నారు మాదిగలందరికీ జై ఓకేనా ఇంకా తర్వాత దయచేసి మీరు ఇక నినాదాలు ఇవ్వరని ఎందుకంటే ఒక మహానుభావుడి విగ్రహం పెట్టుకున్న తర్వాత ఆ విగ్రహం ఆ వ్యక్తి గురించి మనం వేదిక మీద మాట్లాడుతున్న సందర్భంలో వినటం అనేది నేర్చుకోవాలి కేవలం విగ్రహాలు పెట్టి పూలదండలేసి నినాదాలు ఇచ్చి ఇంటికి వెళ్ళటం కాకుండా ఎవరి విగ్రహం ఎందుకు పెట్టుకున్నామో ఆ వ్యక్తులు చేసిన గొప్పతనం ఏమిటో మనకు తెలిస్తే వారిలాగా మనం జీవించడం ఎట్లా వారిలాగా మనం ఎట్లా ఉండాలనో ఆలోచిస్తాం కనుక వినుకొండ ప్రాంతంలో పుట్టినటువంటి గురంజేశ్వ తెలుగు సాహిత్యంలో గొప్ప కవిగా ఏ కులం కవులకన్నా తక్కువ కాకుండా అందరి కవులతో సమానంగా జీవించినటువంటి తెలుగు కవి గురంజేశ్వ కనుక ఇక్కడ జాష్వాని కేవలం ఒక ప్రత్యేకమైన కులానికి పరిమితం చేయవలసిన కవి కాదు కానీ ఈ దేశంలో తప్పనిసరిగా ప్రతి మనిషికి పుట్టుకతో కులం అనేది నిర్ణయించబడతది జాష్వాని రాశాడు పద్యం పుట్టుకయే ఎక్కువ తక్కువలు నిర్ణయించే ఈ దేశములో పుట్టుకయే ఎక్కువ తక్కువలు దేనికి చదువుకు పలానా కులం వాళ్ళు ఎంత బాగా చదివినా కూడా ఆ కులం వాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళు గనక ఒక మాలనో ఒక మాదిగనో కులానికి చెందిన వాళ్ళు గనక వారిని ఆ కులం మేరకే చూడటం అనేది గతంలో ఉండింది గురంజేశ్వ పుట్టినప్పుడు ఉన్నది ఇవాళ కూడా ఉన్నది అయితే గురంజేశ్వ సరస్వతి దేవికి అంటే చదువులకి కులము నిర్ణయించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కులమతాలు గీచుకున్న గీతలు దొచ్చి పంజరాన పట్టు వడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వ నరుడ నేను అన్నాడు గురంజేశ్వ ఆయన విశ్వ నరుడు ఎందుకు విశ్వ నరుడు అంటే కవిత్వం రాశాడు గనక కవిత్వం ద్వారా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎవరున్నా సరే గురంజేశ్వ రాసిన కవిత్వం చదువుకోవచ్చు
చివరి కి గురంజేశ్వర గొప్పతనం చూడండి. తండ్రి యాదవ కులానికి సంబంధించిన వాడైనా కూడా తల్లి అరుంధతి కులం మాదయ కులానికి సంబంధించినది కావటం మూలంగా తల్లి కులాన్ని ఓన్ చేసుకొని సొంతం చేసుకొని ఆ కులానికి సంబంధించిన అణచివేతను అనుభవించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చదువుకుందాం అనుకుంటే ఆ రోజుల్లో గుర్రం జాషువాని స్కూల్లోకి రానివ్వలేదు. అనివార్యంగా తప్పనిసరిగా ఈ దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కనీసం కొన్ని అక్కడక్కడ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు పెడితే ఆ క్రైస్తవ మిషనరీ పాఠశాలలోనే తల్లి ఉండింది, ఆ పాఠశాలలోనే గుర్రం జాషువా చదువుకున్నాడు. ఒకవేళ ఆ పాఠశాల లేకపోతే గుర్రం జాషువా అనే కవి ఉండే అవకాశం లేదు భారతదేశంలో. ఆ రోజుల్లో సంస్కృతం నేర్చుకుందామనుకున్నాడు అతి చిన్న వయసులో గుర్రం జాషువా. కానీ సంస్కృతం నేర్చుకోవాలంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏముండింది అప్పుడు, సంస్కృతం నేర్చుకోవాలంటే బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండాలి. కానీ గుర్రం జాషువా బ్రాహ్మణ కులంలో పుట్టలేదు గనక సంస్కృతం నేర్చుకోలేకపోయాడు. ఆంగ్లం నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉన్నామో కూడా ఆయన ఆ రోజుల్లో సంప్రదాయపరమైన భారతాన్ని రామాయణాన్ని వేదాలను అనేక ప్రకార పుస్తకాలను చదివి ఆ పుస్తకాల మీద పట్టు సంపాదించి ఆ పుస్తకాల్లో ఉన్న సారాన్ని తిరిగి కవిత్వ రూపంలో చెప్పాడు. నేను తక్కువ కులం వాణ్ణి అని అంటున్నారు కదా, నాకు సరస్వతి అబ్బదు అని అంటున్నారు కదా, సంస్కృతం అబ్బదు అంటున్నారు కదా, ఆ సంస్కృతం ఎట్లా అబ్బుతుందో సంస్కృతం ఎట్లా వస్తుందో చూయిస్తా నేను, పద్యం మీకన్నా గొప్పగా నేను పద్యం రాయగలను అని చెప్పి ఆ పద్యం రాయడానికి ప్రయత్నం చేసి అనేక పుస్తకాలు రాసి ఏ బ్రాహ్మణ పండితుడు కూడా గుర్రం జాషువాతో సమానం రావడానికి అవకాశం లేనట్లుగా పద్యం రాశాడు. అందుకే ఆయన కవి గురించి చెబుతూ రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకల యందు అతడేలగలుగు యావత్ ప్రపంచం ఇతడేలగలుగు నిహము పరము. రాజు మరణించెనొక తార రాలిపోయి సుఖవి మరణించెనొక తార గగనమెక్కే అని రాశాడు. రాజులు ఎంతకాలమైనా జీవించవచ్చు, ఎంతైనా పరిపాలించవచ్చు, కానీ ఆ రాజులకి పరిపాలకులకి ఏ ఒక విగ్రహం పెడతారు. కానీ కవి ఎక్కడ జీవిస్తాడంటే గుర్రం జాషువా అనే కవి ఈ పలనాడు ప్రాంతంలో వినుకొండలో పుట్టినప్పటికీ ఇక్కడ గుర్రం జాషువా విగ్రహం రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ గుర్రం జాషువాకి విగ్రహం లేకపోయినా ఆయన ఎక్కడ జీవించాడంటే మన నాలుకల మీద జీవించాడు, మన హృదయంలో జీవించాడు గుర్రం జాషువా. అందుకే ఆయన రాజు మరణిస్తే చుక్క తెగిపడుతుందంటారు, కానీ కవి మరణిస్తే ఆ చుక్కల్లో ఒక చుక్కగా మారి ఈ మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తాడు కవి అని చెప్పాడు ఆ రోజుల్లోనే. అట్లా చెప్పిన గుర్రం జాషువా ఒకరోజు కాకినాడలో ఇట్లా ఒక సభ జరుగుతూ ఉన్నది. గుర్రం జాషువాను కూడా సభకి ఆహ్వానించారు, వేదిక మీద కుర్చీలు వేశారు. త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి చాలా మంది ఆ వేదిక మీద ఉన్నారు. వేదిక మీద కుర్చీలు వేసినప్పుడు ఒక కుర్చీని దూరంగా వేసి గుర్రం జాషువాని వేదిక మీదకి పిలిచి కూర్చోబెట్టారు. ఇది మామూలు చదువు రాను చేసిన పని కాదు, చదువు వచ్చిన వాళ్ళు బాగా పండితులైన వాళ్ళు సంఘ సంస్కర్తలుగా సామాజికవేత్తలుగా పేరున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి సభలో గుర్రం జాషువాకి కుర్చీ దూరంగా వేస్తే ఆ వేదిక మీదకి వెళ్ళిన తర్వాత గుర్రం జాషువా ఒక పద్యం చెప్పుకున్నాడు. ఈ దేశంలో నాకెంత ప్రతిభ ఉన్నా, నేనెంత బాగా చదివినా, నేనెంత మంచిగా పద్యం రాయగలిగినా నా స్థానం ఇట్లా ఉన్నది, అందుకే నన్ను ఇవ్విధి దూరినన్ కులం పేరుతో నన్ను దూరం పెట్టినా నన్ను ఆవరించిన శారద లేచిపోవునే. మీరెన్ని రకాలుగా నన్ను అవమానించినా కూడా నన్ను ఆవరించినటువంటి శారద సరస్వతి నాకొచ్చిన చదువును మీరు నా నుంచి వేరు చేయలేరు. కనుక మిత్రులారా, డబ్బుంటే పోవచ్చు, డబ్బులు పోవచ్చు, ఇంకేమైనా సంపాదించిన సంపద పోవచ్చు, భూములు పోవచ్చు, కానీ మనం చదువుకున్న చదువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. మనం చదువుకున్న చదువు మనతో పాటే మనం చనిపోయినప్పుడే అది ఆగిపోతుంది. ఒకవేళ మనం రచయితమైతే మనం చనిపోయిన తర్వాత కూడా చదువు జీవిస్తుంది. గుర్రం జాషువా గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా, ఆయన పుట్టి ఇన్ని సంవత్సరాలైనా,
ఆయన కవిత్వం మనందరి నోళ్ళలో ఎందుకు జీవిస్తుందంటే అక్షరానికి ఉన్న గొప్పతనం అది. కులంతో మతంతో ఆర్థిక వ్యత్యాసంతో సంబంధం లేకుండా అక్షరం నశ్వరమైంది ప్రపంచంలో. ఈ ప్రపంచం ఉన్నంత వరకు అక్షరం జీవిస్తుంది గనకనే గుర్రం జాషువా గొప్పగా జీవించాడు. అందరూ మేఘం మీద కవిత్వం రాశారు. అలా మేఘం పోతుంటే మేఘం మీద కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. మేఘ సందేశం అని రాశాడు కాళిదాసు. హంసం మీద కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. కోకిల మీద కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాలుగా కవిత్వం రాస్తుంటే గుర్రం జాషువా గబ్బిలం మీద కవిత్వం రాశాడు. ఎందుకు రాశాడో తెలుసా? గబ్బిలాన్ని ఇంట్లోకి రానివ్వరు. హంసని రాణిస్తారు, గొప్పగా చూస్తారు. గొప్ప వాళ్ళ ఇళ్ళలో హంసం ఉంటుంది. మేఘానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది, కోకిలకి ఇంపార్టెన్స్ ఉన్నది, చిలుకకి ఇంపార్టెన్స్ ఉన్నది. కానీ గబ్బిలాన్ని ఇంట్లోకి వస్తే అపశకనం అనుకుంటారు. అందుకే ఈ దేశంలో అంటరాని మనిషి ఎవరైనా వస్తే ఇంట్లోకి వస్తే అపశకనం అనుకొని ఆ మనిషిని ఇంట్లోకి రానివ్వరు గనక, గబ్బిలాన్ని కూడా ఇంట్లోకి రానివ్వరు గనక, ఆ గబ్బిలాన్ని కావ్య వస్తువుగా తీసుకొని గబ్బిలం అనే ఒక పుస్తకాన్ని రాసినటువంటి గొప్ప చరిత్ర గుర్రం జాషువాకున్నది. ఆ గబ్బిలం ఒకరోజు ఇంట్లోకి వచ్చిందట. అంటరాని వాడి ఇల్లు ఎట్లా ఉంటుంది ఆనాటి కాలంలో చూడండి మీరు, ఎట్లా ఉంటుంది ఇల్లు? ఏమి లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు, కూర్చోవడానికి మంచం కూడా లేదు. ఇరిగిన మంచం కలిగిన గంజి దాగి ఇరిగిన మంచం ఎక్కి మినుకు మినుకుమంటూ ఆముదపు దీపం ఉన్నది. ఆ దీపం ఆరిపోతుందేమో అన్నట్లుగా ఉన్నది. అప్పుడు గబ్బిలం ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి ఒక్కసారి రెక్కలనిట్లా అన్నది. రెక్కలనిట్లా అనేసరికి ఆ రెక్కల నుంచి వచ్చిన గాలితో ఆముదపు దీపము వల్లన ఆరిపాయే. ఓ గబ్బిలమా, నా దగ్గర ఏముందని వచ్చావు? గుడి గోపురాల దగ్గరికి వెళితే అక్కడ పంచభక్ష పరిమాణాలు ఉంటాయి, కానీ నా ఇంట్లో ఏమున్నది నీకు పెట్టడానికి, ఉండడానికి? నీవు బేలవై నీకు ఏమి తెలియక నీకు ఏమి లేక నా ఇంట్లోకి చొచ్చావా? నేను ఏమిస్తాను నీకు అని అడిగాడు. అడిగితే అప్పుడు సరే వచ్చావు కదా నా ఇంట్లోకి, నా బాధ చెప్పుతా విను. నీవు అంటరాని దానివి, నేను అంటరాని వాడివి, నా అంటరాని వాడి బాధ నీవు మాత్రమే వినగలుగుతావు, ఎందుకంటే ఆ బాధ ఏందో నీకు తెలుసు గనక. అప్పుడే రాశాడాయన, నాదు కన్నీటికత సమన్వయంబు చేయ, నాదు కన్నీటికత సమన్వయంబు చేయ, ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు. నా కన్నీటికత నీకు చెప్పాలంటే, నీకు అర్థం కావాలంటే మొట్టమొదలు నీకు కరిగేటటువంటి గుండె ఉండాలి. నీకు కరిగే గుండె ఉంది గనక నీకు నేను నా కథ చెప్తున్నాను అన్నాడు గుర్రం జాషువా. అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు. నీవు ఈశ్వరుని దగ్గరికి వెళుతూ ఉంటావు, కైలాసానికి ఈశ్వరుని దగ్గరికి వెళ్తావు, ఈశ్వరునికి నా బాధ చెప్పు అన్నాడు జాషువా. విష్ణువుకు నా బాధ చెప్పు అనలే, ఎందుకంటే విష్ణువు తన బాధ వినడు. లేకపోతే బ్రహ్మదేవుడికి తన బాధ చెప్పు అని చెప్పలే, బ్రహ్మదేవుడు కూడా తన బాధ వినడు. ఈశ్వరుడు మాత్రమే తన బాధ వింటాడు. ఈశ్వరుడు ఎందుకు వింటాడంటే, ఈశ్వరుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు గనక, ఆ శ్మశానంలో ఉండేవాడు దళితుడు గనక, ఆ ఈశ్వరునికి నేరుగా సందేశం వెళుతుంది గనక. గబ్బిలానికి చెప్పాడు, నా బాధ తీసుకెళ్ళి నీవు శంకరునికి చెప్పమ్మా అని అడిగాడు. ఆ శంకరుని కూడా ఎప్పుడు చెప్పమన్నాడు తెలుసా? నీవు వెళ్ళి శంకరుని చేతిలో ఏమైనా భక్తులు వచ్చి పెడితే ఆ భక్తులు పెట్టినటువంటి పళ్ళు పలహారం తినడానికి వెళ్తూ ఉంటావు కదా, వెళ్ళినప్పుడు నువ్వు తలకిందులుగా తపంబు చేస్తావు అమ్మా గబ్బిలమా, తలకిందులుగా తపం చేస్తూ ఉంటావు నువ్వు. ఆ తలకిందులుగా తపం చేసేటప్పుడు నీ నోరు శివుడి చెవి దగ్గరికి వెళుతుంది, దగ్గరికి వెళ్తుంది చెవి దగ్గరికి. ఎందుకంటే నువ్వు గట్టిగా చెప్పితే అక్కడ బ్రాహ్మణుడు ఉంటాడు, గట్టిగా చెప్తే బ్రాహ్మణుడు ఉంటాడు కనుక బ్రాహ్మణుడు నిన్ను కొడతాడు, నా బాధ చెప్పనివ్వడు. అందుకే ఎప్పుడైతే తలకిందులుగా తపంబు ఆచరించు వేలా నీ నోరు శివుడి చెవి దగ్గరికి వెళుతుందో అప్పుడు చెవులో చెప్పమ్మా అని చెప్పాడు. అంటరాని వాడి బాధ ఏం బాధ? పామునకు పాలు పోసి, పామునకు పాలు పోసి సీమకు పంచదార పెట్టు మేపుచున్నట్టి పాపిష్టి లోకంబున జనించిన శూన్యములైన భిక్షకుని పాత్రం మెతుకు విదిలిపది భరతమేదిని. నా బాధ అది. పక్కన పాము ఉంటే పాముకు పాలు పోస్తారు, సీమకు పంచదార పెడతారు, కానీ ఎంటరాని వాడైనటువంటి నాకు ఇంత అన్నం పెట్టమంటే ఈ లోకం తలకిందులైపోయినట్లు భావిస్తారు తల్లి, నా బాధ చెప్పు. ఇంకా ఏమిటి,
వాని రెక్కల కష్టంబు నహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు. కసరి బుసగొట్టున అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు. అమ్మా నేను దగ్గరకు వస్తే నా రెక్కల కష్టం తిని బతుకుతుంది ఈ లోకమంతా. నేను పని చేయకపోతే ఈ లోకం బతుకుతుందా? నేను నాట్లేయకపోతే, నేను కోతగోయకపోతే, నేను కలుపు తీయకపోతే ఈ భూమిని, ఈ నల్లని మట్టిని పంటగా మార్చకపోతే, కుప్ప కొట్టకపోతే, తూర్పార పట్టకపోతే ఈ వీళ్ళ ఇళ్లలోకి బియ్యం వస్తాయా, పప్పులు వస్తాయా? నేను ఈ పని అంతా చేయాలి. ఈ పని అంతా చేసిన తర్వాత నేను దగ్గరికి వస్తే కసరి బుసగొట్టున అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు. నాలుగు పడగల హైందవ నాగరాజు ఎవరు? బ్రాహ్మణులు ఒక పడగ, క్షత్రియులు రెండో పడగ, వైశ్యులు మూడో పడగ, శూద్రు నాలుగు. ఈ నాలుగు పడగలు అంటరాని వాడినటువంటి నన్ను దూరం 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 అని తరిమి కొడతారు, నన్ను బతకనివ్వరు. నేను శ్రమ చేస్తేనే ఈ భూమి పండుతుంది, కానీ చిట్ట చివరికి నన్ను దూరం పెట్టే లోకములో పుట్టినటువంటి పుట్టినవాడిని తల్లి, నా తోటి మనిషి రాళ్లలో నడుస్తున్నప్పుడు రాయి తగిలి కాలుకు రక్తం గారుతూ ఉంటే ముందుకొచ్చి మనిషి బాధపడుతుంటే అయ్యో నా తోటి మానవుడు కదా బాధపడుతున్నాడని చెప్పి చచ్చిన పశువు చర్మాన్ని ఒలిసి ఆ మనిషి కాళ్ళకు చెప్పులు గుట్టించినటువంటి వాడిని నేను తల్లి. అందుకే అప్పు అడ్డది సుమే భారతావని ఈ దేశమంతా, అప్పు అడ్డది సుమే భారతావని వాని సేవకులను రాశాడు గుర్రం జాష్వ. ఇన్ని రకాలుగా రాస్తే ఒకరోజు గుర్రం జాష్వ వెళ్తూ ఉంటే రైల్లో కూర్చున్నప్పుడు పక్కన కూర్చున్న వాడు అడిగాడట, ఏమండి మిమ్మల్ని చూస్తే కవిలాగా ఉన్నారు అని అంటే, అవునండి కవిత్వం రాస్తానన్నాడట. ఏది ఒక పద్యం చదవండి అంటే పద్యం చదివి వినిపించాడు. వినిపించిన తర్వాత ఇంత గొప్ప పద్యం చదివారండి, మీరేమిట్లండి అని అడిగాడట. మీరేమిట్లండి అంటే నేను హరిజనుని అని చెప్పాడట. వెంటనే ఆ మనిషి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట. అప్పుడు హరిజనుని అప్పటి వరకు పద్యం విన్నవాడు పక్కన కూర్చొని బలే బలిరి అన్నవాడే, నీదే కులమని ప్రశ్న వెలగించి శివానున లేచిపోయేనే బాకులు గుమ్మునట్లయ్యన్ పార్థివ చంద్ర వచింప సిగ్గగున్. ఈ దేశంలో నీలాగా, నీలాగనే రెండు కళ్ళు ముక్కు నోరు కాళ్ళు చేతులతో పుట్టాను, నా శరీరంలో కూడా రక్తమే ప్రవహిస్తుంది. నీ రక్తం ఎర్రగానే ఉంటుంది, నా రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ నా కులం పేరు చూసి నువ్వు ఇక్కడి నుంచి లేచిపోయావే, కత్తితో నా కడుపులో పొడిచినట్లయింది అని చెప్పి బాధపడ్డాడు గుర్రం జాష్వ. ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఈ దేశంలో కవిత్వం అంటే ఎవరు రాస్తారంటే పలాన వాళ్ళు కవిత్వం రాస్తారు, పలాన వాళ్ళు పుస్తకాలు రాస్తారని అన్నప్పుడు పలాన వాళ్ళే కాదు, కడగొట్టు బిడ్డెడైన వాడు, అంటరాని కులంలో పుట్టినవాడు, అరుంధతి సుతుడైన వాడు గుర్రం జాష్వ కూడా కవిత్వం రాస్తారని ఛాలెంజ్ వేసి ప్రకటించాడు. ఏ బ్రాహ్మణ పండితుడికి తక్కువ కాకుండా కవిత్వం రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు ఇక్కడున్న మీరందరూ చదువచ్చిన వాళ్ళే పెద్ద మనుషులు, మీరందరూ పెద్దవాళ్ళు చదువచ్చిన వాళ్ళే కనుక ఆయన పుస్తకాలు తీసుకొని చదవండి, ఆ కవిత్వం ఎంత మధురంగా ఉంటుందో చూడండి, ఆ మాధుర్యాన్ని అనుభవించండి. అనుభవించడం మాత్రమే కాదు, కేవలం విగ్రహం పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ విగ్రహం వెనుక ఎన్ని కన్నీటి నీరదములు దాగి ఉన్నాయో చూడండి, ఎన్ని గాయాలు దాగి ఉన్నాయో చూడండి, ఎంత నెత్తురు చిందిందో చూడండి, దాని వెనుక ఎంతమంది ఇంకా ఊరికి దూరంగా ఉన్నారో చూడండి. వాళ్ళ జీవితాలని బయటికి తీసుకురావడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి గుర్రం జాష్వ ఆయన రాసిన కవిత్వం మనకొక వెలుగులాగా పనిచేయాలి. ఆయన ఎప్పుడైనా చెబుతూ ఆయన రాజకీయాల్లో ఉన్నా, కవిగా ఉన్నా, ఒక టీచర్గా పనిచేసిన ఈ సమాజం గురించి ఆలోచించాడు. తన వైయక్తికమైన వ్యక్తిగతమైన జీవితం గురించి ఆలోచించలే, కేవలం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించలే, ఈ మొత్తం సమాజాన్ని మార్చడం ఎట్లా అనేది ఆలోచించాడు. కనుక మనం గుర్రం జాష్వ వారసులుగా ఇక్కడ విగ్రహం పెట్టుకున్న సందర్భంలో ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, బాధ్య కులంలో పుట్టినా, మాల కులంలో పుట్టినా, లేదా రెడ్డి కులంలో పుట్టినా, వెలమ కులంలో పుట్టినా, కాపు కులంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా సరే కవికి కవిత్వానికి కులం లేదు. కవికి కవిత్వానికి కులం అంటదు, ప్రతిభకి కులం అంటదు. ఒకవేళ ఎవరైనా ప్రతిభకి కవిత్వానికి కులం అంటించాలని చూస్తే
చరిత్రలో వాళ్ళందరూ మట్టిలో కలిసిపోతారు. అందుకే తెలుగు సాహిత్యం గురించి రాసేటప్పుడు ముద్దు కృష్ణం అనేటటువంటి ఒక పెద్ద మనిషి వైతాళికులు అనే ఒక పుస్తకం వేశాడు. వైతాళికులు అనే పుస్తకం వేసినప్పుడు ఆ పుస్తకంలో శ్రీశ్రీ గురించి రాశాడు, విశ్వనాథ సత్యనారాయణ గురించి రాశాడు, చాలా మంది పెద్ద మనుషుల గురించి రాశాడు. కానీ గుర్రం జాషువాని ఆ పుస్తకంలో చేర్చలే. ఎందుకు చేర్చలే? గుర్రం జాషువా తక్కువ కులంలో పుట్టాడు గనక. అందుకే ఆయన పుస్తకంలో గుర్రం జాషువా పేరు లేనంత మాత్రాన గుర్రం జాషువా కవిత్వం ఆగిపోలే. గుర్రం జాషువా కవిత్వం సూర్యునిలాగా వెలుతురిచ్చింది, చందమామలాగా చల్లదనాన్నిచ్చింది, సరస్వతిలాగా మనందరి నొసటి మీదకి అక్షరాలను తీసుకొచ్చింది. ఎవరైనా కుట్ర చేస్తే ఆ కుట్రలో ఎన్నటికీ కవిత్వం దాగదు. సూదిని తీసుకెళ్లి మనం బట్టలో మడతబెట్టి పెట్టలేం, ఎందుకంటే అది సూది స్వభావం. ఆ సూది ఖచ్చితంగా పైకి పొడుచుకొని వస్తుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం. ఆ విధంగా గుర్రం జాషువా కవిత్వాన్ని ఈ ప్రపంచంలో ఏ కవికి మహాకవికి తక్కువ కానటువంటి అద్భుతమైన కవిత్వం రాసిన గుర్రం జాషువా కవిత్వాన్ని మీరు చదవండి, మీ పిల్లలకి చదివించండి, అర్థం చేయించండి, సాహిత్యాన్ని నిలబెట్టండి. సత్తెనపల్లి అనే ఈ పట్టణంలో ఇవాళ చాలా గొప్పగా గుర్రం జాషువా విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఆ సందర్భంలో తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఒక మాదిగ బిడ్డగా నేను ప్రొఫెసర్నే కావచ్చు, ఈ దేశంలో నేను ఎంత పెద్ద ప్రొఫెసర్నైనా కావచ్చు, కానీ మళ్ళీ చుట్ట చివరికి నా స్థాయి ఏముంటుందంటే నేను పుట్టిన కులమే నా స్థాయి నిర్ణయిస్తుంది. ఒక మాదిగ బిడ్డగా ఈ గుర్రం జాషువా సభలో ప్రసంగించే ఒక అవకాశాన్ని కల్పించినటువంటి నా మిత్రుడు చిలక చంద్రశేఖరు, వేదిక మీద ఉన్న ప్రసాద్ గారు, మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.